ఓకే, మీ లైఫ్ మొత్తంలో ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందా సార్? ఇండస్ట్రీ, ఫ్రమ్ ఇన్ ద ఇండస్ట్రీ? యా, చాలా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆరణ్యకాండం అని ఒక సినిమా చేశాను తమిళ్లో, దానికి చాలా పేరు వచ్చింది. దాని ముందు గోవా అని ఒక సినిమా చేశాను, దాంట్లో ఒక గే క్యారెక్టర్ ప్లే చేశాను నేను, దానికి చాలా పేరు వచ్చింది. ఇండస్ట్రీ వచ్చి చాలా పెద్ద డైరెక్టర్స్ ఫోన్ చేసి, ఇది ఎక్స్పెక్ట్ చేయలేని ఒక క్యారెక్టర్ సంపద, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు చేసావని. అలాంటి ఒక క్యారెక్టర్ నేను తెలుగులో వెయిట్ చేస్తున్నాను. అలాంటి క్యారెక్టర్ తెలుగులో చేయాలి. ఓకే సార్, అట్లాగే ఫుల్ లెంత్ హీరోకి ఎప్పుడైనా ఏమైనా స్టోరీస్ వింటున్నారా? నాకు అది ఎప్పుడు అటువైపు ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్ట్ అంటే నేను ఒక యాక్టర్గా రావాలి, యాక్టర్గా ఉండాలనే ఒక ఇంట్రెస్ట్. హీరోకి రావాలి, హీరో చేయాలి. అంటే ఇప్పుడు చాలామంది హీరోస్ అంటే హీరోస్, విలన్స్ అంటే విలన్స్ ఉన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి లాంటి వాళ్ళు ప్రతి క్యారెక్టర్ని ఓకే చేస్తున్నారు, అట్లా మీకేమన్నా ఎవ్రీ క్యారెక్టర్ చేయాలి? అది క్యారెక్టర్ యాక్టర్, నేను అది అలా ఉండాలనే నా కోరిక, అన్నీ చేయాలి. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి, విజయ్ సేతుపతి గారి మీద? నాకు విజయ్ సేతుపతి చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అండ్ ఈరోజు వచ్చి విజయ్ సేతుపతి ఎక్కడున్నాడో అది టోటల్ 100% అతను హార్డ్ వర్క్, ఇంకెవరు లేరు. ఎవరో ఆపర్చునిటీ ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు, అదన్నీ కాదు. అతను టోటల్ 200% హార్డ్ వర్క్, ఆ ఫోకస్ వదలకుండా నేను చేస్తాను 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 చెప్పిన ఆ కారణం, అది ఒకే కారణం అతన్ని అక్కడ తీసుకెళ్ళింది. అక్కడ ఈరోజు అక్కడ ఉన్నాడంటే 100% క్రెడిట్ అతనికే, ఇంకెవరికి లేదు. సూపర్ సార్, నిజంగా ఆయన ఇప్పుడు ప్రజెంట్ తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ భయంకరంగా పెరిగిపోయింది. ఎందుకంటే గుడ్ ఆర్టిస్ట్ కదా, ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మీ ఒపీనియన్ ప్రకారం సినిమా అంటే ఏంటి, మీరు ఎట్లా చూస్తారు సినిమాని? ఈ ఒకే బిజినెస్, సినిమా ఒక బిజినెస్ వచ్చి మీరు ఎవరైనా అడిగితే ఆడు వచ్చి నేను ఏంటో సార్ అలా వచ్చేసాను, ఏం తెలియకుండా వచ్చేసాను, అలా ఎవరు చెప్పరు. ఈ బిజినెస్ని లవ్ చేసిన వాడే సినిమాకి వస్తాడు. మీరు బయట వెళ్తే కార్పొరేట్లో ఎన్నో మంది చూడవచ్చు, సాఫ్ట్వేర్లో చూడవచ్చు, వాళ్ళని ఒక చోట్లో అడిగితే వాళ్ళు చెప్పి ఏదో తెలియదు సార్, అప్పుడు చదివేశాను, వచ్చి ఇప్పుడు పని చేస్తున్నాను, దీని నుంచి బయట వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి తెలీదు, అలా ఉంటారు. బట్ సినిమా ఈజ్ ది ఓన్లీ బిజినెస్ వేర్ పీపుల్ కమ్ వాంటింగ్ టు బీ ఇన్ సినిమా.